ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే దాన్ని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు మన హీరోలు. ఆ విధంగానే అయ్యప్పన్ కొసియం లూసిఫర్ వంటి సినిమాలు తెలుగులోకి రీమేక్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను అయితే రాబట్టాయి. అందులో భాగంగానే విక్రమ్ వేద కూడా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. మాధవన్ మరియు విజయ్ సేతుపతులు నటించిన ఈ పోలీస్ రౌడీ డ్రామా తమిళ్లో కల్ట్ హిట్ గా మారింది. అక్కడ మంచి కలెక్షన్లను అయితే రాబట్టింది ఈ చిత్రం. అలాగే ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయగా ఋతిక్ రోషన్ మరియు సైపాలి ఖాన్ నటించిన హిందీ వెర్షన్ ఈ సినిమా ఆశించినంత ఆడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున మరియు చిరంజీవి ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారట. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి గాడ్ ఫాదర్ తో అలాగే నాగార్జున ది గోట్ సినిమాతో మనల్ని పలకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు సీనియర్ హీరోలు విక్రమ్ వేద సినిమాను తెలుగులో రీమేక్ చేసి భారీ హిట్ ను ఖాతాలో వేసుకునే ఆలోచనలో ఉన్నారట. కొన్ని రోజుల క్రితం ఈ రీమేక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికైతే విక్రమ్ వేద సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయడానికి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి విక్రమ్ వేద సినిమాను తెలుగులో ఏ డైరెక్టర్ చేస్తారో తెలియదు, కానీ ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున ఈ సినిమా చేసినట్లయితే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని తెలుస్తోంది. మరి విక్రమ్ వేదం సినిమాలో చిరంజీవి నాగార్జున చేసినట్లయితే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడం అయితే మరొక థ్యాంక్ యూ.